కరెంట్ ఎకానమీలో అతి కీలకమైన టాపిక్ కింద మనకు నీతి అయ్యో ఒకటి, జిఎస్టీ ఒకటి, డిమానిటైజేషన్ ఒకటి, బడ్జెట్, ఎకనామిక్ సర్వే, వీటిలో కీలకమైనదిగా మనకు నీతి ఆయోగ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా నీతి ఆయోగ్ నుంచి ఒక 2 క్వశ్చన్లు ఉంటాయి. ఇటీవల టీఎస్పీసీ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో కూడా నీతి ఆయోగ్ నుంచి మనకు 2 క్వశ్చన్లు రావడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ అసలు ఎందుకు ఏర్పాటు చేశారు, గతంలో నీతి ఆయోగ్ చేసే పని ఎవరు నిర్వర్తించేవాళ్ళు, ప్లానింగ్ కమిషన్కు నీతి ఆయోగ్కు తేడా ఏంటి చూద్దాం. మనకు నీతి ఆయోగ్ రాకముందు ప్లానింగ్ కమిషన్ మనకు ఉండేది, ప్రణాళిక సంఘం. ఈ ప్రణాళిక సంఘాన్ని 1950 మార్చి 15వ తారీఖున మనకు ప్లానింగ్ కమిషన్ మనకు ఏర్పాటు చేశారు. ప్రణాళిక సంఘము ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనకు న్యూఢిల్లీలో ఉంది. ఈ ప్రణాళిక సంఘం ద్వారా 12 పంచవర్ష ప్రణాళికలు, 5 ఇయర్స్ ప్లాన్, 12 పంచవర్ష ప్రణాళికలను రూపొందించడం జరిగింది. మొదటి ప్రణాళిక 1951 నుంచి 1956, 12వ ప్రణాళిక 2012 నుంచి 2017. అంటే 1951 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 వరకు ప్లానింగ్ కమిషన్ ద్వారా 12 పంచవర్ష ప్రణాళికలను అమలు చేశాం. 12 పంచవర్ష ప్రణాళికలతో పాటు 5 వార్షిక ప్రణాళికలు కూడా అమలు చేశాం. 5 వార్షిక ప్రణాళికలు అన్నప్పుడు 3వ ప్రణాళిక తర్వాత 3 వార్షిక ప్రణాళికలు 66 నుంచి 69, ఈ కాలాన్ని అధికారిక ప్రణాళిక సెలవు అంటారు. అంటే 3వ ప్రణాళికకు 4వ ప్రణాళికకు మధ్యలో 3 వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. ఏ ప్రణాళిక తర్వాత మొదటిసారిగా వార్షిక ప్రణాళికలు ఏర్పాటు చేశారంటే 3వ ప్రణాళిక తర్వాత. ఏ ప్రణాళిక మధ్యలో 3 వార్షిక ప్రణాళికలు అమలు చేశారంటే 3వ ప్రణాళికకు 4వ ప్రణాళికకు మధ్యలో 3 వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. అదేవిధంగా 5వ ప్రణాళిక తర్వాత నిరంతర ప్రణాళికలను అమలు చేశారు. 5వ ప్రణాళిక తర్వాత నిరంతర ప్రణాళికలు అంటే 78 నుంచి 80 వరకు మనకు నిరంతర ప్రణాళికలు అన్నింటి అమలు ఉన్నాయి. అంటే 5 వార్షిక ప్రణాళికలు అన్నప్పుడు 3వ ప్రణాళిక తర్వాత 3 వార్షిక ప్రణాళికలు, 7వ ప్రణాళిక తర్వాత 90 నుంచి 92 2 వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. అంటే 7వ ప్రణాళిక తర్వాత 2వసారి వార్షిక ప్రణాళికలు. ఏ ప్రణాళికల మధ్యలో ఏర్పాటు చేశారంటే 7వ ప్రణాళికకు 8వ ప్రణాళికకు మధ్యలో మనకు 2 వార్షిక ప్రణాళికలు మనకు అమలు చేశారు, ఆ 90 నుంచి 92 వరకు. 5వ ప్రణాళిక తర్వాత నిరంతర ప్రణాళికలు అమలు చేశారు. ఏ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిరంతర ప్రణాళికను రూపొందించారన్నప్పుడు 78 to 83. ఏ కాలానికి నిరంతర ప్రణాళికలు అమల్లో ఉన్నాయంటే 78 నుంచి 80 వరకు. నిరంతర ప్రణాళిక రూపకర్త ఎవరంటే గునార్ మిర్దాల్. నిరంతర ప్రణాళికలకు అధ్యక్షుడు అన్నప్పుడు మొరార్జీ దేశాయ్. నిరంతర ప్రణాళికలకు ఉపాధ్యక్షుడు అంటే డిటి లగడవాల, నెదర్లాండ్ దేశానికి చెందిన డిటి లగ్డవాల. భారతదేశంలో నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త అన్నప్పుడు మనకు డిటి లగ్డవాల. ఏ దేశము నుండి నిరంతర ప్రణాళికను స్వీకరించామంటే నెదర్లాండ్ దేశం నుంచి. నిరంతర ప్రణాళికలు ఏ విధముగా ఉంటాయంటే గడిచిన సంవత్సరాన్ని వదిలివేస్తూ రాబోయే సంవత్సరాన్ని కలుపుతూ నిరంతరముగా కొనసాగే ప్రణాళికలు నిరంతర ప్రణాళిక మనకు పంచవర్ష ప్రణాళికల టాపిక్లో ఉంటాయి. ఎప్పుడు చూసినా 5 సంవత్సరాలు కనిపిస్తూ ప్రతి సంవత్సరం మారుతుండే ప్రణాళికలను ఏమంటామంటే నిరంతర ప్రణాళిక. ప్రతి సంవత్సరం దాని యొక్క టార్గెట్స్, అలొకేషన్స్, లక్ష్యాలు మరియు కేటాయింపులు ప్రతి సంవత్సరం మారుతుండే ప్రణాళికలను ఏమంటామంటే రోలింగ్ ప్లాన్ అని చెప్తుంటాడు. అవి మనకు పంచవర్ష ప్రణాళికలు వస్తాయి. ఈ ప్రణాళిక సంఘం ద్వారా 12 పంచవర్ష ప్రణాళికలు, 5 వార్షిక ప్రణాళికలు, 78 నుంచి 80 వరకు నిరంతర ప్రణాళికలు, 3వ ప్రణాళిక తర్వాత 3 వార్షిక ప్రణాళికలు, 5వ ప్రణాళిక తర్వాత 2 వార్షిక ప్రణాళిక, 7వ ప్రణాళిక తర్వాత 2 వార్షిక ప్రణాళికలు, 5వ ప్రణాళిక తర్వాత నిరంతర ప్రణాళికలు అమలు చేశారు. 12 పంచవర్ష ప్రణాళికలు ఏ అమలు చేసినప్పటికీ దేశంలో పేదరికం తగ్గలేదు, నిరుద్యోగము తగ్గలేదు, ఆహార ధాన్యాల ఉత్పత్తి అనుకూలంత పెరగలేదు, ఉపాధి అవకాశాలు పెరగలేవు. మారుతున్న పరిస్థితులను బట్టి ప్రణాళిక సంఘం సరిగా పనిచేయటం లేదు. ఈ ప్రణాళిక సంఘం యొక్క పనితీరును పరిశీలించి కేంద్రానికి తగిన సూచనలు ఇవ్వటానికి మనకు అజయ్ చిద్దర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే మనకు ప్రణాళిక నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే మారుతున్న పరిస్థితులను బట్టి ప్రణాళిక సంఘం సరిగా
పనిచేయటం లేదు కాబట్టి ప్రణాళిక సంఘ స్థానంలో ఒక కొత్త వ్యవస్థను తీసుకురావాలని. ఏ ప్లానింగ్ కమిషన్, ఏ నీతి ఆయోగ్ ఏర్పాటు అనేది ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన విధానమా గత ప్రభుత్వ ఆలోచన విధానం? అంటే ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన గత ప్రభుత్వ ఆలోచన విధానం అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఈ ప్రణాళిక నీతి ఆయోగ్ ఏర్పాటు అనేది మనకు ప్రణాళిక సంఘం చివరి సమావేశంలో ప్రణాళిక సంఘాన్ని విమర్శిస్తూ మన్మోహన్ సింగ్ మాట్లాడాడు. మారుతున్న పరిస్థితులు బట్టి ప్లానింగ్ కమిషన్ సరిగా పనిచేయటం లేదు, దీని స్థానంలో ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ మనకు మాట్లాడడం జరిగింది. చూద్దాం ఈ నీతి ఆయోగ్లో ఏ అంశాలు ఉన్నాయి. ఈ నీతి అనగా మనకు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, తెలుగులో భారత పరివర్తన కోసం జాతీయ సంస్థలు. భారత పరివర్తన కోసం ఒక జాతీయ సంస్థను మనకు ఏర్పాటు చేశారు, దాన్ని జాతీయ పరివర్తన సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. హిందీలో దీని అర్థము విధాన రూపకల్పన సంఘం, విధానాలను రూపొందిస్తుంది కాబట్టి దాన్ని విధాన రూపకల్పన సంఘం అనొచ్చు. 65 సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ మనకు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం చాలా ఇంపార్టెంట్. ప్రణాళిక సంఘం ఏర్పాటు అన్నప్పుడు 1950 మార్చి 15, ప్రణాళిక సంఘం రద్దు అన్నప్పుడు 2014 ఆగస్టు 13, నీతి ఆయోగ్ ఏర్పాటు అన్నప్పుడు 2015 జనవరి 1న మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 2014 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం అజయ్ చిబ్బర్ లేదా అజయ్ చిద్దర్ అధ్యక్షతన, ఇతనెవరు, ఇండిపెండెంట్ ఎవల్యూషన్ ఆఫీసు డైరెక్టర్, స్వతంత్ర మూల్యాంకన సంస్థ యొక్క డైరెక్టర్ అయిన అజయ్ చిద్దర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు చేసింది ఎవరంటే ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు. ప్రణాళిక సంఘం యొక్క పనితీరును పరిశీలించండి, కేంద్రానికి తగిన సూచనలు ఇవ్వండి అని మనకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఎవరంటే ప్రధాని మన్మోహన్ సింగ్. ఈ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీకి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. ఈ కమిటీ 2014 మే 29న రిపోర్ట్ను ప్రధానికి సమర్పించడం జరిగింది. ఈ కమిటీ ప్రకారము ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తూ ఒక పాలసీ కమిషన్ ఏర్పాటు చేసుకోండి ఈ కమిటీ మనకు సూచించింది. స్వతంత్ర మూల్యాంకన సంస్థ లేదా ఇండిపెండెంట్ ఎవల్యూషన్ ఆఫీస్ డైరెక్టర్ అయిన అజయ్ చిబ్బర్ కమిటీ ఒక పాలసీ కమిషన్ వంటి సంస్థను ఏర్పాటు చేసుకోవాలని మనకు సూచించారు. చైనా దేశము అమలు చేస్తున్న ఎన్డీఆర్సి వంటి సంస్థను భారతదేశంలో ఏర్పాటు చేయాలన్నాడు. ఎన్డీఆర్సి మీన్ ఏంటంటే నేషనల్ డెవలప్మెంట్ రీఫార్మ్స్ కమిషన్. చైనా దేశంలో ప్రణాళికలు రూపొందించేది మనకు ఎన్డీఆర్సి కాబట్టి అటువంటి సంస్థను కూడా భారతదేశంలో ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రణాళికలు రూపొందించుకోండి మనకు అజయ్ చిబ్బర్ కమిటీ సూచించాడు. చైనా దేశము అమలు చేయబడుతున్న ఎన్డీఆర్సి వంటి సంస్థను భారతదేశంలో ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది. ఈ కేంద్ర మంత్రి మండలి సూచనల మేరకు 2014 ఆగస్టు 13వ తారీఖున ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర క్యాబినెట్ మనకు తీర్మానం చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు అన్నప్పుడు 1950 మార్చి 15, ప్లానింగ్ కమిషన్ రద్దు అన్నప్పుడు 2014 ఆగస్టు 13, ఆ నీతి ఆయోగ్ ఏర్పాటు అనేది 2015 జనవరి 1, నీతి ఆయోగ ప్రణాళిక రూపొందించింది 2017 ఏప్రిల్ 1న వాళ్ళ ఒక ప్రణాళిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించారు. ఇక కేంద్ర కేబినెట్ తీర్మానం మేరకు ప్రణాళిక సంఘాన్ని 2014 ఆగస్టు 13వ తారీఖున ప్లానింగ్ కమిషన్ను రద్దు చేయడం అనేది జరిగింది. కేంద్ర కేబినెట్ తీర్మానం మేరకే ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేశారు. కేంద్ర కేబినెట్ తీర్మానం మేరకే ప్లానింగ్ కమిషన్ రద్దు చేశారు. కేంద్ర కేబినెట్ తీర్మానం మేరకే నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. కావున ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, చట్టబద్ధమైన సంస్థ కాదు, శాసనపరమైన సంస్థ కాదు, ఇది కేవలం నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ, ఒక రాజ్యాంగేతర సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి ఒక సలహాలు ఇచ్చే సంస్థ, అడ్వైజర్ బోర్డుగా చెప్తుంటా అంట. భారత ప్రభుత్వం 2015 జనవరి 1న నీతి ఆయోగ్ను న్యూఢిల్లీ కేంద్రముగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నీతి అనగా పాలసీ అని, ఆయోగ్ అనగా కమిషన్ అని, నీతి ఆయోగ్ అనగా పాలసీ కమిషన్ అర్థం. అజయ్ చిబ్బర్ సూచనల మేరకే ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఒక పాలసీ కమిషన్ ఏర్పాటు చేయండి అని మనకు ఇచ్చారు. నీతి ఆయోగ్ అంటే మనకు పాలసీ కమిషన్. నీతి ఆయోగ్ భవనం పేరు యోజనా భవనము,
ప్లానింగ్ కమిషన్ యొక్క భవనం పేరు కూడా యోజన భవనము. దాని అధికార పత్రిక ఏంటంటే యోజన పత్రిక. ఈ నీతి ఆయోగ్ యొక్క నినాదము సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి అందరికీ విశ్వాసం అందరికీ వికాసం. అంటే మనకు అందరితో కలిసి అందరికీ వికాసము అంధవిశ్వాసంతో మేము పనిచేస్తామనే ఉద్దేశం కొద్దీ నీతి ఆయోగ్ నినాదము సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి అందరికీ వికాసం నమ్మకంతో పనిచేస్తామనే ఉద్దేశం కొద్దీ మనకు నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క అధికారిక వెబ్సైట్ అడగటానికి ఛాన్స్ ఉంది మై గౌ గ్రూప్. దీని యొక్క అధికారిక వెబ్సైట్ ఏంటంటే మై గౌ గ్రూప్. ఇది మూడక వెబ్సైట్ కూడా మనకు ఇంపార్టెంట్. ఈ సంస్థ కోఆపరేటివ్ ఫెడరలిజం సహకార సమక్య స్ఫూర్తితో కేంద్ర రాష్ట్రాల అభివృద్ధి మొత్తము దేశ అభివృద్ధికి అవసరమైన విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే కోఆపరేటివ్ ఫెడరలిజం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది, కావున బలమైన రాష్ట్రాలతో బలమైన దేశాన్ని రూపొందించడమే నీతి ఆయోగ్ ప్రధాన ఉద్దేశం. కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని కోఆపరేటివ్ సహకారాన్ని పెంపొందించడమే సహకార సమఖ్య యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే కోఆపరేటివ్ ఫెడరలిజానికి ప్రాధాన్యత ఇచ్చారు. కోఆపరేటివ్ ఇది ఒక రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత ఉండదు, కేవలం ఒక సలహా సంస్థ మాత్రమే. అంటే రాజ్యాంగబద్ధమైనది కాదు, చట్టబద్ధమైనది కాదు, కేవలం ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ, కేంద్ర ప్రభుత్వానికి ఒక సలహా సంస్థ మాత్రమే. ఏ నీతి ఆయోగ్ స్ట్రక్చర్ మీదకి వెళ్ళి అడుగుతున్నాడు క్వశ్చన్స్ మనకు. ఇటీవల జరిగిన గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్లో కూడా మనకు నీతి ఆయోగ్ అధ్యక్షుడు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మారిండు కాబట్టి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగిండు. నీతి ఆయోగ్ నిర్మాణంలో చూసినట్టయితే నీతి ఆయోగ్ అధ్యక్షుడన్నా చైర్మన్ అన్నా ఎక్స్ అఫీషో చైర్మన్ అన్న ఒకటే. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎక్స్ అఫీషో చైర్మన్ అంటే ప్రధానమంత్రి. ఎక్స్ అఫీషో అనగా పదవీరీత్యా లేదా హోదా వలన అర్థం. పదవీరీత్యా హోదా వలన అంటే అతనిని ఎవరు నియమించారు, అతన్ని ఎవరు తొలగించారు. ఎవరు ప్రధాని ఉంటే ఆటోమేటిక్గా ఈ సంస్థకు అధ్యక్షుడు అతనే ఉంటాడు. ఏ నీతి ఆయోగ్కు అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి, అతన్ని ఎవరు నియమించరు, ఎవరు తొలగించడం అనేది జరుగు. ఎవరు ప్రధాని అయితే ఆటోమేటిక్గా ఈ సంస్థకు అధినేత ఉంటాడు. నీతి ఆయోగ్కు వాస్తవ అధికారి అన్నప్పుడు డిప్యూటీ చైర్మన్, ఆర్థిక రంగం నుంచి మనకు ఉపాధ్యక్షుడు ఉంటాడు. ఏ వాస్తవ అధికారి అన్నప్పుడు మనకు నీతి ఆయోగ్కు ఉపాధ్యక్షుడే వాస్తవ అధికారి. ప్రధానికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి కాబట్టి పదవీరీత్యా మాత్రమే ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉంటాడు. నీతి ఆయోగ్కు ఉపాధ్యక్షుడు ప్రధానమంత్రిచే నియమించబడిన వ్యక్తి ఎవరంటే మనకు ఉపాధ్యక్షుడు. ఉపాధ్యక్షుడికి కేంద్ర క్యాబినెట్ హోదా ఉంటుంది కానీ కేంద్ర క్యాబినెట్ మంత్రి కాదు. ప్రధానమంత్రికి విశ్వాసం ఉన్నంత వరకు ఉపాధ్యక్షుడు ఉండొచ్చు. ప్లానింగ్ కమిషన్కు మొదటి ఉపాధ్యక్షుడుగా గుల్ జారీలాల్ నందా, చివరి ఉపాధ్యక్షుడుగా మాంటెంగ్ సింగ్ అహ్లువాలియా. ప్లానింగ్ కమిషన్కు మొదటి అధ్యక్షుడుగా నెహ్రూ, చివరి అధ్యక్షుడుగా మనకు నరేంద్ర మోడీ. ప్లానింగ్ కమిషన్కు నరేంద్ర మోడీ, చివరి అధ్యక్షుడు నీతి ఆయోగ్కు మనకు మొదటి అధ్యక్షుడు. ప్రణాళిక సంఘానికి అత్యధిక సంవత్సరం కాలం పాటు ఉపాధ్యక్షుడే చేసిన వ్యక్తి ఎవరంటే మాంటెంగ్ సింగ్ అహ్లువాలియా. ఏ నీతి ఆయోగ్కు మొదటి ఉపాధ్యక్షుడి కింద అరవింద్ పనగారియను నియమించారు. రెండవ ఉపాధ్యక్షుడు కింద రాజీవ్ కుమార్. ప్రస్తుత ఉపాధ్యక్షుడు, మూడో ఉపాధ్యక్షుడు ఎవరంటే సుమన్ కే బెర్రీ. ఇదే మనకు రీసెంట్ గ్రూప్ ఫోర్త్లో అడిగిన క్వశ్చన్. ప్రధానమంత్రిచే నియమించబడిన వ్యక్తి మనకు ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు ప్రధాని, ఉపాధ్యక్షుడు ఎవరంటే మనకు సుమన్ కే బెర్రీ. ఉపాధ్యక్షుడితో పాటు నీతి ఆయోగ్ ఒక సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి. ముఖ్య కార్యనిర్వహ అధికారి భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో గల వ్యక్తిని ఒక నిర్దిష్ట కాలానికి ఎవరు నియమిస్తారు అన్నప్పుడు ప్రధానమంత్రి మనకు నియమిస్తారు. ఆ నీతి ఆయోగ్కు మొదటి సీఈఓ సింధు శ్రీ కుల్లార్, రెండవ సీఈఓ అమితాబ్ ఖాన్, ప్రస్తుత సీఈఓ మూడవ సీఈఓగా ఎవరంటే పరమేశ్వరన్ అయ్యార్. ఇది మనకు ఇంపార్టెంట్. ఏదైతే మారుతుందో అది ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్గా వస్తుంది మనకు. నీతి ఆయోగ్కు ప్రస్తుత ఉపాధ్యక్షుడు అన్నప్పుడు సుమన్ కే బెర్రీ, ప్రస్తుత సీఈఓ అన్నప్పుడు మనకు పరమేశ్వరన్ అయ్యార్, ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పరమేశ్వరన్ అయ్యార్ ఉన్నారు. ఇది నీతి ఆయోగ్లో రెండు కౌన్సిల్లను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కౌన్సిల్ అంటే మండలి.
ఒకటి, రీజనల్ కౌన్సిల్ ఒకటి, పాలక మండలి ఒకటి. నీతి ఆయోగ్లో అతి కీలకమైన విభాగం ఏంటంటే మనకు గవర్నింగ్ కౌన్సిల్. అంటే రెండు కౌన్సిల్స్ ఏర్పాటు చేశారు, ఒకటి రీజనల్ కౌన్సిల్, రెండోది చూస్తే గవర్నింగ్ కౌన్సిల్. చూద్దాం రీజనల్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, గవర్నింగ్ కౌన్సిల్. దాని తర్వాత వస్తారు నీతి ఆయోగ్లో సభ్యులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. సభ్యులు నాలుగు రకాలుగా అంటే పూర్తికాల సభ్యులని, తాత్కాలిక సభ్యులు, ఎక్స్ ఎఫిషియో సభ్యులు, స్పెషల్ గెస్ట్ ప్రత్యేక ఆహ్వానితులు. నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యులు గరిష్టంగా ఎంతమంది వరకు నియమించుకోవచ్చు అంటే ఐదుగురు వరకు నియమించుకోవచ్చు. ప్రణాళిక సంఘములో పూర్తికాల సభ్యులు గరిష్టంగా 8 మంది ఉంటారు. ప్రణాళిక సంఘంతో పోలిస్తే నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుల సంఖ్య తక్కువ. అక్కడ గరిష్టంగా 8 మంది వరకు ఉండొచ్చు, ఇక్కడ గరిష్టంగా 5 వరకు నియమించుకోవచ్చు. ప్రస్తుతం నియమించింది ఎంతమందిని అంటే 3 నియమించారు. పూర్తికాల సభ్యులు 5 వరకు నియమించుకోవచ్చు, కానీ ప్రస్తుతం 3 నియమించారు మనకు. ఒక వ్యక్తి వికే సరస్వత్, ఇతను రక్షణ రంగ నిపుణుడు. మనకు రక్షణ రంగ నిపుణుడు అంటే గతంలో డిఆర్డిఓకి అధిపతిగా పనిచేశారు. ప్రస్తుతం మనకు సమీర్ కామత్ మనకు డిఆర్డిఓ అధ్యక్ష ఎట్లయితే పనిచేసిండో, గతంలో మనకు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు మనకు డిఆర్డిఓకు అధిపతిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే వికే సరస్వత్, విజయ్ కుమార్ సరస్వత్. ఇతను పూర్తికాల సభ్యుడు. ఇతనితో పాటు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ అయిన రమేష్ చంద్. మూడో వ్యక్తి చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయిన ఆరోగ్య రంగ నిపుణుడు ఎవరంటే మనకు వినోద్ పాల్. నీతి ఆయోగ్లో వ్యవసాయ నిపుణుడు పూర్తికాల సభ్యులలో ఎవరు, ఆరోగ్య రంగ నిపుణుడు ఎవరు, రక్షణ రంగ నిపుణుడు ఎవరు అని అడుగుతుంటా అంటాడు. కాబట్టి పూర్తికాల సభ్యులు ఎంతమంది వరకు ఉండొచ్చు, ప్రస్తుతం ఎంతమంది నియమించారు, దానిలో అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ ఎవరు, ఆరోగ్య రంగ నిపుణుడు ఎవరు, రక్షణ రంగ నిపుణుడు ఎవరు అడుగుతారు. కాబట్టి ఈ 3 పేర్లతో పాటు వాళ్లకు సంబంధించిన అగ్రికల్చర్ ఎక్స్పర్టా, ఆరోగ్య రంగ నిపుణుడు చూసుకోవాలి. తాత్కాలిక సభ్యులు 2 నియమించుకోవచ్చు. ప్రణాళిక సంఘంలో తాత్కాలిక సభ్యులు ఉండరు. ఇక్కడ ప్రణాళిక సంఘంతో నీతి ఆయోగ్తో పోలిస్తే నీతి ఆయోగ్లో తాత్కాలిక సభ్యులు 2 వరకు ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఎవరిని నియమించలేదు. ఈ 2 ఎక్కడి నుంచి తీసుకుంటారంటే దేశంలో ప్రధాన విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధన సంస్థల నుండి రొటేషన్ ప్రతిపాదికను నియమిస్తారు. ఒకసారి యూనివర్సిటీ నుంచి తీసుకుంటే మరొకసారి పరిశోధన సంస్థల నుంచి తీసుకుంటారు. ప్రస్తుతం ఎవరిని కూడా నియమించబడలేదు అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎక్స్ అఫీషో సభ్యులు పదవీరీత్యా ఎక్స్ అఫీషో సభ్యులను ఎక్కడి నుంచి తీసుకుంటున్నారంటే కేంద్ర మంత్రి మండలి నుండి 4 మించకుండా ప్రధానమంత్రిచే నియమించబడిన వ్యక్తులు. నీతి ఆయోగ్లో కేంద్ర క్యాబినెట్కు అత్యధిక ప్రాధాన్యత కల్పించారు. ఎక్స్ అఫీషో అని 4 తీసుకున్నారు, ప్రత్యేక ఆహ్వానితులని 5 తీసుకున్నారు. టోటల్గా కేంద్ర క్యాబినెట్ నుండి 9 తీసుకున్నారు. ప్రణాళిక సంఘంలో కేంద్ర క్యాబినెట్ మంత్రులు 6 ఉంటే నీతి ఆయోగ్లో 9 ఉంటారు. అంటే ప్రణాళిక సంఘంతో పోలిస్తే నీతి ఆయోగ్లో కేంద్ర క్యాబినెట్ సభ్యుల సంఖ్య ఎక్కువ. ప్రణాళిక సంఘంతో పోలిస్తే పూర్తికాల సభ్యులు నీతి ఆయోగ్లో తక్కువ మంది ఉంటారు. అక్కడ 8 ఉంటే ఇక్కడ పూర్తికాల సభ్యులు 5 ఉంటారు. ఏ 4 ఎక్స్ అఫీషియో ఎవరంటే ఒక వ్యక్తి రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి, రెండో వ్యక్తి అమిత్ షా హోంశాఖ, మూడో వ్యక్తి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ, నాలుగో వ్యక్తి నరేంద్ర సింగ్ తోమర్. ఎక్స్ అఫీషియో లేని శాఖ అంటాడు. అందుకే శాఖల పేర్లు మనకు గుర్తుంచుకోవాలి. వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ, హోంశాఖ, రక్షణ శాఖ, ఈ 4 కేంద్ర మంత్రి మండలి నుంచి అత్యంత కీలకమైన వ్యక్తులు తీసుకున్నారు. ప్రత్యేక ఆహ్వానితులనే పేరుతో ఆ రంగాల్లో నిష్ణాతులైన 5 నియమించారు. ఒక వ్యక్తి నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా మంత్రి, రెండో వ్యక్తి వీరేంద్ర కుమార్ సాంఘిక న్యాయము మరియు సాధికారిత, పీయూష్ గోయల్ పరిశ్రమలు మరియు వాణిజ్యము జౌలి శాఖ మంత్రి, రావ్ ఇంద్రజిత్ సింగ్ ప్రణాళిక మరియు గణాంక శాఖ మంత్రి, స్టాటిస్టికల్ మినిస్టర్, అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి కింద 5 అవకాశం కల్పించారు. అంటే పూర్తికాల సభ్యులు ఎంతమంది ఉంటారు, తాత్కాలిక సభ్యులు ఎంతమంది ఉంటారు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంతమంది ఉంటారు, ప్రత్యేక ఆహ్వానితులు 5, పూర్తికాల సభ్యులు 5, కానీ 3 నియమించారు, తాత్కాలిక సభ్యులు 2, ఎవరిని నియమించలేదు. అదేవిధంగా ఎక్స్ అఫీషియో సభ్యులు 4 ఉంటారు, 4 ఏ శాఖ నుండి తీసుకున్నారో గుర్తుంచుకోవాలి. ఏ సభ్యులను మనకు 4 రకాలుగా వర్గీకరించారు.
నీతి ఆయోగ్లో రెండు కౌన్సిల్ని ఏర్పాటు చేశారన్నారు. ఒకటమో రీజనల్ కౌన్సిల్, రెండోది చూస్తడితే గవర్నింగ్ కౌన్సిల్. రీజనల్ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు మూడు పక్క రాష్ట్రాలలో ఒక ప్రాంతీయ కౌన్సిల్గా ఏర్పాటు చేశారు. పక్క పక్కనున్న రెండు మూడు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి మనకు రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే రీజనల్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు వస్తే దాన్ని పరిష్కరించేది ఏంటంటే రీజనల్ కౌన్సిల్. ఇటువంటి రీజనల్ కౌన్సిల్ మనకు ప్లానింగ్ కమిషన్ లేదు. పక్క పక్కనున్న రెండు మూడు రాష్ట్రాలకు ఒక కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. దీని ప్రధాన ఉద్దేశమే రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశం. దీనికి అధ్యక్షుడు ఎవరంటే నీతి ఆయోగ్ అధ్యక్షుడు నియమించిన వ్యక్తి ఉంటాడు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు నియమించిన వ్యక్తి దీనికి అధ్యక్షుడుగా ఉంటాడు. రీజనల్ కౌన్సిల్ అన్నప్పుడు ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలు, రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే రీజనల్ కౌన్సిల్ యొక్క ప్రధాన ఉద్దేశం. నీతి ఆయోగ్లో అతి కీలకమైన విభాగం ఏంటంటే గవర్నింగ్ కౌన్సిల్. ప్లానింగ్ కమిషన్లో అతి కీలకమైన విభాగం ఏంటంటే ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ స్థానంలో గవర్నింగ్ కౌన్సిల్. ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది, ఎన్డీసీ స్థానంలో వచ్చింది ఏంటంటే మనకు గవర్నింగ్ కౌన్సిల్, రీజనల్ కౌన్సిల్. నీతి ఆయోగ్ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా గవర్నింగ్ కౌన్సిల్లోనే మనకు తీసుకోవడం జరుగుతుంది. ఈ నీతి ఆయోగ్ నిర్మాణంలో ఇది అతి కీలకమైన విభాగము. దీనికి అధ్యక్షుడు ఎవరంటే మనకు ప్రధానమంత్రి దీనికి అధ్యక్షుడుగా ఉంటారు. దీంట్లో సభ్యులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీంట్లో సభ్యులుగా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు దీంట్లో సభ్యులుగా ఉంటారు. అంటే టీమ్ ఇండియా అంతా కూడా ఇక్కడే ఉంది. అంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రధాని గవర్నింగ్ కౌన్సిల్లోనే మనకు చర్చించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు. నీతి ఆయోగ్ ఏర్పాటు తర్వాత మొదటి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశము ఫిబ్రవరి 8, 2015 న్యూఢిల్లీలో మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సమావేశాలకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు మనకు హాజరవుతుంటారు. ఇప్పటి వరకు ఎన్ని గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసిందంటే 7 గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం. 2020 జరగవలసిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కోవిడ్ కారణంగా మనకు వాయిదా వేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 2020 గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం మనకు జరగలేదు, కోవిడ్ కారణంగా దీన్ని వాయిదా వేశారు. కరెంట్ ఎకానమీలో ఇటీవల 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశము 2022 ఆగస్టు 7 నిర్వహించారు. ఈ సమావేశంలో 3 అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. టీ అంటే మనకు ఒకటోమ మనకు ట్రేడ్ వర్తకం పైన దృష్టి పెట్టాలన్నాడు. 2 టూరిజం పర్యాటక రంగాన్ని బలోపేతం చేసుకోవాలి. 3 టెక్నాలజీ అంటే ట్రేడు, టూరిజం, టెక్నాలజీ పైన రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాలని ప్రధానమంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించడం అనేది జరిగింది. వర్తకం పైన దృష్టి పెట్టండి, పర్యాటక రంగం పైన దృష్టి పెట్టండి, టెక్నాలజీని పెంచుకోండి అని ఈ 3 అంశాలపైన మనకు చర్చించడం జరిగింది 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం 2022 ఆగస్టు 7 మనకు నిర్వహించారు. 2015 ఫిబ్రవరి 8 నీతి ఆయోగ్ మొదటి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 3 మిషన్స్ లేదా ఉపసంఘాలు, 3 మిషన్స్ ఏర్పాటు చేశారు, 2 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రులతో కూడిన 3 ఉపసంఘాలు, 2 టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశారు. ఈ 3 మిషన్స్ అన్నా 3 ఉపసంఘాలు అన్నా ఒకటే. 1 కేంద్ర ప్రయోజిత పథకాల ఉపసంఘం, 2 స్వచ్ఛ భారత్ ఉపసంఘం, నైపుణ్య అభివృద్ధి మిషన్. ఈ ఉపసంఘాలకు సమన్వయకర్త ఎవరంటే నీతి ఆయోగ్ సీఈఓ. ఈ ఉపసంఘాలకు కన్వీనర్ ఎవరంటే ఏదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు. కోఆర్డినేటర్ ఎవరు ఉంటారంటే నీతి ఆయోగ్ మనకు సీఈఓ ఉంటాడు. ఎన్ని ఉపసంఘాలు? 3 ఉపసంఘాల పేర్లు మనకు గుర్తుంచుకోండి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, స్వచ్ఛ భారత్ మిషన్, స్కిల్ డెవలప్మెంట్ మిషన్. ఈ 3 అంశాలు చూడండి. చూడండి, 1 కేంద్ర ప్రయోజిత పథకాలు. పథకాలను మనకు 2 రకాలుగా వర్గీకరిస్తారు. 1
కేంద్ర రంగ పథకాలు అని, రెండు కేంద్ర ప్రయోజిత పథకాలు అని, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అని. కేంద్ర రంగ పథకాలు అన్నప్పుడు ఒక పథకాన్ని కేంద్రమే రూపకల్పన చేస్తుంది, కేంద్రమే అమలు చేస్తుంది, నిధుల ప్రక్రియ 100% కూడా కేంద్రం భరిస్తుంది. అంటే పథకాన్ని రూపకల్పన చేయటము, అమలు చేయటము, నిధుల ప్రక్రియ అంతా కూడా కేంద్ర ఆధీనంలో ఉంటే అటువంటి పథకాలన్నీ కూడా సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనొచ్చు. సుకన్య సమృద్ధి యోజన, బేటికి పడావో బేటికి బచావో, ఈ పథకాలను కేంద్రమే డిజైన్ చేసింది, రూపకల్పన చేసింది, కేంద్రమే అమలు చేస్తుంది. ఈ పథకానికి అయ్యే ఖర్చు అంతా 100% కేంద్రం భరిస్తుంది. అటువంటి పథకాలను సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటాం. ఇదేంటి? సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, కేంద్ర ప్రయోజిత పథకాలు. ఒక పథకాన్ని కేంద్రమే రూపకల్పన చేస్తుంది, అమలు చేసేది రాష్ట్రాలు, నిధుల ప్రక్రియ కేంద్ర రాష్ట్రాలు భరిస్తే అటువంటి పథకాలను సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటాం. పథకాన్ని కేంద్రమే, ఎగ్జాంపుల్ మనకు ఉపాధి హామీ పథకం ఉంది, MGNREGS, ఆ పథకాన్ని కేంద్రం రూపకల్పన చేస్తే రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకానికి అయ్యే ఖర్చు 90:10, కేంద్రం 90% భరిస్తే రాష్ట్రాలు 10%. అటువంటి పథకాలను ఏమంటాం? సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అని పిలుస్తుంటాంటాం. ఇక కేంద్ర ప్రయత పథకాలు రూపకల్పన చేసేది కేంద్రము, అమలు చేసేది రాష్ట్రాలు, దీని అమకు అమలు కావలసిన నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరు నిష్పత్తిలో భరిస్తాయి. అక్కడము 100% వాటా కేంద్ర ప్రభుత్వానిది. సెంట్రల్ సెక్టర్ స్కీములు మనం చర్చించండి ఏంటంటే కేంద్ర ప్రయోజిత పథకాలు. ఏంటి కేంద్ర ప్రయత పథకాలపైన ఒక మిషన్ ఏర్పాటు చేశారంటే, ఒకే లక్ష్యంతో ఉన్నటువంటి పథకాలను విలీనం చేస్తూ వాటి తగ్గించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఒకే లక్ష్యంతో పథకాలు ఉంటున్నాయి మనకు, 2-3 పథకాలు ఉంటున్నాయి. ఒకే లక్ష్యంతో ఉన్న పథకాలను విలీనం చేస్తూ ఆ పథకాల సంఖ్యను తగ్గించడానికే కేంద్ర ప్రయోజిత పథకాల మిషన్ ఏర్పాటు చేశారు. బీకే చతుర్వేది కమిటీ ప్రణాళిక సంఘం చేత గతంలో 2011లో నియమించారు ఇటువంటి పథకాల సంఖ్యను తగ్గించడానికి. ముఖ్యమంత్రుల ఉప గ్రూప్ కమిటీ నీతి ఆయోగ్ చేత 2015లో నియమించబడింది. దీనికి అధ్యక్షుడు ఎవరంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్. అంటే కేంద్ర ప్రయోజిత పథకాలకు కన్వీనర్ ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ కమిటీ ఏం చేయాలి? మనకు ఒకే లక్ష్యముతో ఉన్న పథకాల సంఖ్యను తగ్గించాలి. ఒకే లక్ష్యంతో ఉన్న పథకాలను విలీనం చేస్తూ ఆ పథకాల సంఖ్యను తగ్గించడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ను మనకు నియమించారు. 2015-16 ముందు 147 కేంద్ర ప్రయత పథకాలు ఉండేవి. 15-16లో వీటి సంఖ్య 147 నుంచి ఎంతకు తగ్గించారంటే 66కు తగ్గించారు. 2016-17లో వీటి సంఖ్య ఎంత కుదించారంటే 28కి కుదించారు. మనకి 28 కేంద్ర ప్రయత పథకాలను 3 గ్రూపులుగా విభజించారు. అంటే 66ని 28గా వర్గీకరిస్తూ 28 మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించారు. కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్ అని, కోర్ స్కీమ్ అని, ఆప్షనల్ స్కీమ్ అని. అతి ముఖ్యమైన పథకాలు, ముఖ్యమైన పథకాలు, ఐచ్ఛిక పథకాలని 3 రకాలుగా వర్గీకరించారు. 66 పథకాలను 28కి తగ్గిస్తూ 28ని 3 రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అతి ముఖ్యాది ముఖ్యమైన పథకాలు, దాంట్లో MGNREGS వంటి పథకాలు, ఎస్సీలకు సంబంధించిన పథకాలు, ఎస్టీలకు సంబంధించిన పథకాలు, మైనార్టీలకు సంబంధించిన పథకాలు, బీసీలకు సంబంధించిన పథకాలు, వికలాంగులకు సంబంధించిన పథకాలు ఉంటే అతి ముఖ్యమైన పథకాలను ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటాం. అటువంటి పథకాలు ఎన్ని ఉన్నాయంటే మనకు 6, అవి స్కీమ్లలో వస్తాయి, ఇక్కడ 6 సంఖ్య గుర్తుంచుకోండి. ముఖ్యమైన పథకాలు ఎన్నంటే 20, ఆప్షనల్ పథకాలు ఏంటంటే 2, ఐచ్ఛిక పథకాలు. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్ ఉంది, ఇది గ్రామీణ వలసలను తగ్గించడానికి 2016 మనకు SPMNRM అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఆప్షనల్ పథకం కింద వాటిని ట్రీట్ చేస్తారు. 66ని 68 తగ్గిస్తూ 68ని మనకు 3 రకాలుగా వర్గీకరించారు. ప్రస్తుతం కేంద్ర ప్రయత పథకాలు చూసినట్టయితే 2 రకాలు ఉన్నాయి. ఆప్షనల్ పథకాలన్నీ కూడా కేంద్ర అతి ముఖ్యమైన ఆప్షనల్ పథకాలన్నీ కూడా ముఖ్యమైన పథకాల్లో మనకు విలీనం చేశారు. ఏ ప్రస్తుతం పథకాలు 2, అతి ముఖ్యమైన పథకాలు ముఖ్యమైన పథకాలు. గతంలో ఐచ్ఛిక పథకాలన్నీ కోర్ పథకంలో కలిపేశారు.
అందుకే పథకాలు రెండే. ఇప్పుడు కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్ అని, కోర్ స్కీమ్ అని రెండే ఉన్నాయి ఆప్షనల్ స్కీమ్స్లో. ప్రస్తుతం కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్లో యాస్టీజ్గా 6 ఉన్నాయి. కోర్ స్కీమ్లో ఎన్నంటే 35. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే మనకు కేంద్ర ప్రయత పథకాల సంఖ్య ఏంటంటే 41 అని గుర్తుంచుకోండి. సంఖ్య పెద్ద గడగడు. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే ఏంటి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అంటే ఏంటని అడుగుతాడు. కేంద్ర రంగ పథకాలకు, కేంద్ర ప్రయత పథకాలకు తేడా ఏంటి అని అడగటానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మొదటి ఉపసంగం ఏంటంటే కేంద్ర ప్రయత పథకాల కోసం. రెండవ ఉపసంగం దేనికోసం అంటే స్వచ్ఛ భారత్ కోసం. 2014 అక్టోబర్లో దేశ పరిశుభ్రత కోసం మనకు ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్, 2019 అక్టోబర్ నాటికి దేశ పరిశుభ్రత సాధించడం, మల విసర్జన లేకుండా నియంత్రించాలనే ఉద్దేశం కొద్దీ 6 బయట మల విసర్జన చేయకుండా ఉండటానికి మరుగుదొడ్లను నిర్మించే కార్యక్రమం ఏంటంటే మనకు స్వచ్ఛ భారత్. అందుకే స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఏర్పాటైన ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడును కన్వీనర్గా మనకు నియమించడం అనేది జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ కన్వీనర్ అంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనకు నియమించారు. నీతి ఆయోగ్ సీఈఓ సమన్వయకర్తగా దీనికి వివరిస్తుంటాడు. ఎన్ని ఉపసంఘాల కన్వీనర్గా నీతి ఆయోగ్ సీఈఓ ఉంటాడు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం 2019 అక్టోబర్ 2 నాటికి బహిరంగ మల విసర్జన అనేది లేకుండా చేయటమే స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. 2014 ఏర్పాటు చేశారు, 2019 నాటికి బహిరంగ మల విసర్జన అనేది లేకుండా చేయటమే దీని ఒక ప్రధాన ఉద్దేశం. ఈ పథకాన్ని సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు నియమించారు. అంటే ఈ పథకము అమలు తీరును సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ సీఎంను మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. స్వచ్ఛ భారతం మనకు స్కిల్ డెవలప్, మన కేంద్ర ప్రయత పథకాల కన్వీనర్గా మనకు శివరాజ్ సింగ్ చౌహాన్ నియమించారు. ఇక్కడ ఏపీ సీఎంను నియమించారు. మూడో ఉపసంగం ఏంటంటే మనకు స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యం లేని వారికి నైపుణ్యంతో కూడిన శిక్షణను అందించడం. దీనికి పంజాబ్ ముఖ్యమంత్రి కన్వీనర్గా నీతి ఆయోగ్ సీఈఓ సమన్వయకర్తగా వివరిస్తారు. రాష్ట్ర స్థాయిలో మరింత సామర్థ్యము, నైపుణ్య అభివృద్ధి సాధించేందుకు వీలుగా రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి మిషన్ను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు ప్రతిపాదించడం. అంటే నైపుణ్యం లేని వారికి నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇప్పించి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేశారు. ఈ నైపుణ్య అభివృద్ధిని సమీక్షించడానికి ఎవరిని కన్వీనర్గా నియమించారంటే మనకు పంజాబ్ సీఎం అయిన అమరేందర్ సింగ్ను మనకు నియమించడం అనేది జరిగింది. పంజాబ్ సీఎం అయిన అమరేందర్ సింగ్ను కన్వీనర్గా నియమించారు. మొదట మాత్రం చూసినట్టయితే త్రిపుర ముఖ్యమంత్రి నియమించగా, తర్వాత పంజాబ్ సీఎం అయిన అమరేందర్ సింగ్ను కన్వీనర్గా నియమించారు. అంటే మన కేంద్ర ప్రయత పథకాలకోమో మనకు శివరాజ్ సింగ్ చౌహాన్, స్వచ్ఛ భారత్కోమో ఏపీ సీఎం, స్కిల్ డెవలప్మెంట్కోమో పంజాబ్ ముఖ్యమంత్రి అయిన అమరేందర్ సింగ్ను నియమించడం అనేది జరిగింది. ఇది ఉపసంఘాలు. అంటే మూడు ఉపసంఘాలతో పాటు 2 టాస్క్ ఫోర్స్, 1 వ్యవసాయ అభివృద్ధికి 1 టాస్క్ ఫోర్స్, పేదరిక నిర్మూలన కోసం 1 టాస్క్ ఫోర్స్. వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలనే ఉద్దేశం కొద్దీ 2 టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వ విధానాల్లో అవకాశాలు కల్పించడం జరుగుతుంది. నీతి ఆయోగ్ సమక్య స్ఫూర్తితో కింది నుంచి పైకి అనే విధానాన్ని అనుసరిస్తుందట. క్రింది నుంచి పైకి అనే విధానం అంటే నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత కేంద్రీకృత ప్రణాళికలు కాకుండా వికేంద్రీకృత ప్రణాళికలు రూపొందించారు. ప్రణాళిక రచన పై స్థాయి నుంచి కింది స్థాయి కాకుండా క్రింది స్థాయి నుంచి పై స్థాయికి కదలటాన్ని ఏమంటామంటే వికేంద్రీకృత ప్రణాళిక. గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశ అభివృద్ధి సాధించవచ్చనే ఉద్దేశం కొద్దీ పైనుండి కాదు క్రింది స్థాయి నుంచి బలోపేతం చేస్తూ పోయారు. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశం, అది మనకు ముందు ప్రణాళిక కమిషన్లో వస్తున్నాం. టాస్క్ ఫోర్స్కు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు దీనికి చైర్మన్గా వివరిస్తారు. ఎన్ని అంశాలు అన్నప్పుడు 2 అంశాలను గుర్తుంచుకోవాలి. 1 వ్యవసాయ అభివృద్ధి కోసం, 2 పేదరిక నిర్మూలన కోసం. దీనికి కన్వీనర్ ఎవరంటే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు. ఎన్ని అంశాలపైన మనకు ఉపసంఘాలు అన్నప్పుడు 3 అంశాల పేర్లు గుర్తుంచుకోవాలి. 1 కేంద్ర ప్రయత పథకాలు, 2 స్వచ్ఛ భారత్, 3 నైపుణ్యాభివృద్ధి మిషన్. కేంద్ర ప్రయత పథకాల కన్వీనర్ అనుకో ఏదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, సమన్వయకర్తను అనుకో నీతి ఆయోగ్ సీఈఓ, టాస్క్ ఫోర్స్కు అధ్యక్షుడు ఎవరంటే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఉంటారు. నీతి ఆయోగ్ పంచవర్ష ప్రణాళికల స్థానంలో దీర్ఘకాలిక ప్రణాళికలను డిజైన్ చేసింది.
15 సంవత్సరాలకు చెందిన దీర్ఘకాలిక ప్రణాళిక, దాన్ని మనం విజన్ ప్లాన్ అంటాం. దీర్ఘకాలిక ప్రణాళిక విజన్ ప్లాన్. 12వ ప్రణాళిక అన్నప్పుడు 2012 నుంచి 2017, 2012 ఏప్రిల్ 1న స్టార్ట్ అయింది, మార్చి 31న ముగిసింది. 12వ ప్రణాళికలో ప్లానింగ్ కమిషన్ను రద్దు చేశారు, నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు, పంచవర్ష ప్రణాళికలను రద్దు చేయటం జరిగింది. 12వ ప్రణాళిక రద్దయిందా? 12వ ప్రణాళిక అనేది రద్దు కాలే. 2017 మార్చి వరకు 12వ ప్రణాళిక ఉంది, కానీ ప్లానింగ్ కమిషన్ను రద్దు చేశారు, నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. కానీ 12వ పంచవర్ష ప్రణాళిక రద్దు చేయబడిందంటే 12వ ప్రణాళిక 2017 మార్చి వరకు అమల్లో ఉంది. పంచవర్ష ప్రణాళికల స్థానంలో దీర్ఘకాలిక ప్రణాళికలు, ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్, ఎన్డీసి స్థానంలో గవర్నింగ్ కౌన్సిల్ను మనకు ఏర్పాటు చేశారు. అందుకే 12వ ప్రణాళిక తర్వాత 2015 నుండి దేశంలో పంచవర్ష ప్రణాళిక వ్యూహమునకు బదులుగా 15 సంవత్సరాల కాల వ్యవధికి చెందిన దీర్ఘదర్శి ప్రణాళికల వ్యూహంతో 3 ప్రణాళికలు రూపొందించారు. 15 సంవత్సరంలో అంతర్భాగంగానే 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక అంటే దీన్ని యాక్షన్ ఎజెండా అంటాం. 2017 నుంచి 2020 వరకు. 7 సంవత్సరాల యొక్క వ్యూహాత్మక ప్రణాళిక స్ట్రాటజీ డాక్యుమెంట్ అంటాం. అది 2017 నుంచి 2024, ఇది 3 సంవత్సరాలది, ఇది 7 సంవత్సరాలు. దీని విజన్ ఏంటంటే 15 సంవత్సరాల దార్శనికత ప్రణాళిక. దాని విజన్ డాక్యుమెంట్ ఏంటంటే 2017 నుంచి 2032. 15 సంవత్సరంలో భాగంగానే 3 సంవత్సరాలు, 7 సంవత్సరాలు టోటల్గా. దాని విజన్ ఏంటంటే 15 సంవత్సరాల వ్యూహం. 17 నుంచి మనకు 32లో భాగంగానే యాక్షన్ ఎజెండా అని, స్ట్రాటజీ ఇండెక్స్ అని, విజన్ డాక్యుమెంట్ అని మనకు 3 రకాలు. 1 కార్యాచరణ ప్రణాళిక, వ్యూహాత్మక ప్రణాళిక, దీర్ఘకాలిక ప్రణాళిక అని 3 రకాల వ్యూహాలను రూపొందించారు. ఈ 15 సంవత్సరాల విజన్ ప్లాన్లో ముఖ్య అంశాలు ఏంటంటే, భారత ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి 3 రెట్లు పెంచేందుకు 15 సంవత్సరాల విజన్ ప్లాన్ రూపొందించారు. ప్రస్తుతమున్న ఆర్థిక వ్యవస్థను 3 రెట్లు పెంచాలని ఉద్దేశం కొద్దీ గతంలో ఉన్న పంచవర్ష ప్రణాళికల స్థానంలో ఈ విజన్ ప్లాను అమలు కానుంది. దీనిలో రాబోయే 15 సంవత్సరాలలో దేశము సాధించవలసిన లక్ష్యాలు ఏంటి, సాధించుటకు రాబోయే 3 సంవత్సరాల ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, 7 సంవత్సరాల వ్యూహం ఏ విధంగా ఉంటుందనే దీన్ని తయారు చేయడం. 3 సంవత్సరాల్లో ఏ రంగాలపై దృష్టి పెట్టాలి, 7 సంవత్సరాల్లో ఏ రంగంపై దృష్టి పెట్టాలి, టోటల్ 15 సంవత్సరాల డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది మనం చూస్తుంటాం. 3 సంవత్సరాల యొక్క కార్యాచరణ ప్రణాళిక. 3 సంవత్సరాల్లో కొన్ని టార్గెట్ పెట్టారు. 12వ ప్రణాళిక 2017 మార్చి 31 నాటికి పూర్తయింది. వెంటనే జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనకు 3 సంవత్సరాల అజెండాను మనకు ప్రకటించారు. 2017, 2018, 2018, 2019, 2020 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికలో 7 విభాగాలు, 24 చాప్టర్లు ఉన్నాయి. 3 సంవత్సరాల్లో 7 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారంటే 7 భాగాలు 24 చాప్టర్లు ఈ అంశాలు ఇంపార్టెంట్. 3 సంవత్సరాల్లో 7 విభాగాలు ఏంటి, 24 చాప్టర్లు దాంట్లో పొందుపరిచారు. 7 విభాగాల్లో నీతి ఆయోగ్లో చూసినట్టయితే సహకార సమాఖ్య, కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏం లేదు, ఆర్థిక అభివృద్ధికి ప్రణాళిక సంఘం కృషి చేసినప్పటికీ రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యతను ప్రణాళిక సంఘం కల్పించలేకపోయింది. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం దీని స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసింది. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలలో, విధానాలలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం ద్వారా సహకార సమాఖ్య వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నీతి ఆయోగ్ అతి ప్రాధాన్యత విభాగం ఏంటంటే పాలక మండలి. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే కోఆపరేటివ్ ఫెడరలిజం. దీనికోసమే మనకు గవర్నింగ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రాల మధ్య సహకారం పెంపొందించడానికి రీజనల్ కౌన్సిల్, రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య రిలేషన్ కోఆపరేటివ్ సహకారం పెంపొందించడానికి మనకు సహకార సమాఖ్య మనకు ఏర్పాటు చేశారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాడు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడం అని గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి,
ప్రణాళిక సంఘం యొక్క విధులు, ప్రణాళిక సంఘానికి నిధులు కేటాయించే అధికారం ఉంది. అదే నీతి ఆయోగ్కు నిధులు కేటాయించే అధికారం మనకు లేదు. చూడండి, రాష్ట్రాలకు ప్రాతినిధ్యము పెంచటము నీతి ఆయోగ్ ఉద్దేశం. క్రింది స్థాయి నుండి పై స్థాయి విధానాన్ని అమలు చేయటం. ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు కేంద్రీకృత ప్రణాళికలను రూపొందించేది. కేంద్రీకృత ప్రణాళికలు అన్నప్పుడు మనకు దేశము, రాష్ట్రము, జిల్లా, మండలము, గ్రామం. ప్రణాళిక రచన పై స్థాయి నుంచి క్రింది స్థాయికి కదలటాన్ని కేంద్రీకృత ప్రణాళికలు అంటాం, టాప్ టు బాటం అంటాం. కేంద్రము ఏదైతే మనకు నిర్ణయిస్తుందో, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు వాటిని అమలు చేస్తే అటువంటి వాటిని ఏమంటామంటే కేంద్రీకృత ప్రణాళికలు, సెంట్రలైజ్ ప్లాన్ అంటాం. ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు పైనుండి కింది స్థాయికి అని అంటూ చేశారు, టాప్ టు బాటం. కానీ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏమన్నాడు, క్రింది స్థాయి నుండి పై స్థాయికి అన్నాడు. క్రింది స్థాయికి అంటే మనకు గ్రామము, మండలము, జిల్లా, రాష్ట్రము, దేశము. గ్రామాలను దృష్టిలో పెట్టుకొని, మండలాలను దృష్టిలో పెట్టుకొని, జిల్లాలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని వాటికి ఏమి కావాలో వాటిని అమలు చేసే ప్రణాళికలు ఏంటంటే మనకు వికేంద్రీకృత ప్రణాళిక. గ్రామాలను అభివృద్ధి చేయటం ద్వారానే దేశ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత పైనుండి కింది కాదు, కింది స్థాయి నుంచి పై స్థాయికి ప్రాధాన్యత ఇస్తే వాటిని ఏమంటాం, వికేంద్రీకృత ప్రణాళిక. బాటమ్ టు టాప్ ప్రణాళిక అవి దేనికి సంబంధించిందంటే నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ ఏంటంటే టాప్ టు బాటమ్. పై స్థాయి నుంచి క్రింది స్థాయికి అన్నప్పుడు కేంద్రీకృత ప్రణాళిక, క్రింది స్థాయి నుంచి పై స్థాయికి అన్నప్పుడు వికేంద్రీకృత. ప్రణాళిక రచన పై స్థాయి నుంచి క్రింది స్థాయికి రూపొందిస్తే కేంద్రీకృత, క్రింది స్థాయి నుంచి పై స్థాయికి రూపొందిస్తే దాన్ని ఏమంటాం, వికేంద్రీకృత విధానాన్ని రూపొందించింది ఎవరంటే నీతి ఆయోగ్. దేశ సమగ్రత దేశ రక్షణకు ప్రాధాన్యత. ఇన్క్లూజివ్ గ్రోత్ సమ్మిళిత వృద్ధి, అన్ని రంగాలపైన దృష్టి పెట్టడం, అన్ని ప్రాంతాలపైన దృష్టి పెట్టడం, అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయటాన్ని ఇన్క్లూజివ్ గ్రోత్ అని 11th 12th ప్రణాళికలో దీన్ని ఎక్కువ ఫోకస్ చేశారు. సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి, అన్ని రంగాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారిని ముందుకు తీసుకెళ్లడమే మనకు ఇన్క్లూజివ్ గ్రోత్ యొక్క ముఖ్య ఉద్దేశం. వివాదాలను పరిష్కరిస్తుంది, మనకు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడానికి రీజనల్ కౌన్సిల్ మనకి ఏర్పాటు చేశారు. ఈ వివాదాలను పరిష్కరించడం, సుస్థిర అభివృద్ధిని సాధించటం. సుస్థిర అభివృద్ధి సాధించడానికి నీతి ఆయోగ్ 17 లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, 2015 నుంచి 2030 నాటికి దేశంలో పేదరికాన్ని అంతం చేయాలి. అదేవిధంగా 17 లక్ష్యాలను మనకు ఇంట్రూడ్ చేశారు మనకు నీతి ఆయోగ్ వారు. సుస్థిర అభివృద్ధిని సాధించడానికి 17 లక్ష్యాలను మనకు ఎంపిక చేశారు. ఈ సుస్థిర అభివృద్ధి అన్నప్పుడు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధిని కొనసాగించడమే. కొనసాగించగల అభివృద్ధి లేదా దాని సుస్థిర అభివృద్ధి, ఇవి నీతి ఆయోగ్కు సంబంధించిన ఫంక్షన్స్. సుస్థిర అభివృద్ధి వివాదాలను పరిష్కరిస్తుంది, సమ్మిళిత వృద్ధిని సాధిస్తుంది, దేశ సమగ్రతను కాపాడుతుంది, వికేంద్రీకృత ప్రణాళికలు రూపొందిస్తుంది, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెంచటం. నెక్స్ట్ నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు ఏమున్నాయి మనకు. నీతి ఆయోగ్ లక్ష్యాలు ఏంటంటే దేశ అభివృద్ధికి సంబంధించిన విధి విధానాలు, ప్రాధాన్యతలు, వ్యూహాలను రాష్ట్రాల సహకారంతో రూపకల్పన చేస్తుంది. కేంద్రం ఏం చేయాలన్నా గవర్నింగ్ కౌన్సిల్లో మనకు చర్చించడం అనేది జరుగుతుంది. అందుకే మనకు దేశ అభివృద్ధికి విధి విధానాలను రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు సూచనలు ఇస్తుంది. కాబట్టి దాన్ని మనకు సలహా సంస్థ లేదా అడ్వైజర్ బోర్డ్ అని పిలుస్తుంటాం. సమైక్య విధానాన్ని బలపరుస్తూ బలమైన రాష్ట్ర పురోగతి ద్వారానే బలమైన దేశాన్ని సాధించటం. అందుకే ఈ స్ట్రాంగ్ స్టేట్స్ మేక్ ఏ స్ట్రాంగ్ నేషన్ అన్నాడు. బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందనేది నీతి యొక్క ప్రధాన లక్ష్యం. గ్రామీణ స్థాయి నుంచి ప్రణాళికలను రూపొందించడం, దీనిని వికేంద్రీకృత ప్రణాళికలు అంటాం. గ్రామాలకు ఏమవసరం, మండలాలకు ఏమవసరం, జిల్లాలకు ఏమవసరం, రాష్ట్రాలకు ఏమవసరం, వాటికే కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది మనకు. గ్రామ స్థాయి నుండి ప్రణాళికలు రూపొందించడం, వెనుకబడిన వర్గాలు, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం, అది సమ్మిళిత వృద్ధిలో భాగం.
అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళిక రూపకల్పన పర్యవేక్షణ, 15 సంవత్సరాలకు సంబంధించిన ఒక విజన్ ప్లాన్ ఇది రూపొందించింది. ఈ నీతి ఆయోగ్ సంబంధించిన లక్ష్యాలు. దీంతోపాటు అసలు ప్లానింగ్ కమిషన్కు నీతి ఆయోగ్ మధ్య తేడా ఏంటి? అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యము లేదు. ప్రణాళిక సంఘంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అసలు సభ్యత్వమే లేదు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, పూర్తికాల సభ్యులు, కేంద్ర కేబినెట్ మంత్రులు మాత్రమే ప్లానింగ్ కమిషన్లో సభ్యులు ఉంటారు. నీతి ఆయోగ్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉంది. గవర్నింగ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులకు మనకు ఇక్కడ సభ్యత కల్పించారు. ప్లానింగ్ కమిషన్లో NDCలో ముఖ్యమంత్రుల సభ్యత్వం ఉంది, కానీ ప్లానింగ్ కమిషన్లో రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభ్యత లేదు. రాష్ట్రాలకు ఏమైనా సమస్యలు వస్తే కేంద్రానికి నివేదించుకోవడానికి ప్లానింగ్ కమిషన్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సభ్యత్వము లేదు. ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు కేంద్రీకృత ప్రణాళికలను రూపొందించింది. ఇంత చెప్పినాడు, టాప్ టు బాటమ్, పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించింది. కానీ నీతి ఆయోగ్ వచ్చినాక వికేంద్రీకృత ప్రణాళికలను రూపొందించింది. మనకు బాటమ్ టు టాప్ గ్రామాలకు ఇంపాండెడ్ ఇస్తూ ప్రణాళికలను మనకు రూపొందిస్తే దాని క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రణాళికలను రూపొందించింది. ప్లానింగ్ కమిషన్కు రాష్ట్రాలకు నిధులు కేటాయించే అధికారము దీనికి ఉంది, కానీ నీతి ఆయోగ్కు నిధులను కేటాయించే అధికారం నీతి ఆయోగ్కు లేదు. నిధులను కేటాయించే అధికారం విత్త మంత్రికి మాత్రమే ఉంటుంది, నీతి ఆయోగ్కు ఉండదు. ప్రణాళిక సంఘం మనకు ప్రణాళికలు తయారు చేసి ఎవరికి నివేదిస్తుందంటే NDCకి నివేదిస్తుంది. ప్రణాళిక సంఘం యొక్క ప్రధాన ఉద్దేశమే మన దేశానికి కావలసిన ప్రణాళికలు తయారు చేస్తుంది. ప్రణాళిక సంఘం రూపొందించిన ప్రణాళికలను అంతిమముగా ఆమోదించేది ఏంటంటే మనకు NDC. ఇక్కడ కీలకమైనది ఏంటంటే గవర్నింగ్ కౌన్సిల్, అంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్, NDC స్థానంలో మనకు గవర్నింగ్ కౌన్సిల్ అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రాంతీయ మండళ్ళు ప్లానింగ్ కమిషన్లో లేవు, నీతి ఆయోగ్లో ప్రాంతీయ మండళ్ళు మనకు ఉన్నాయి. రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడానికి రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు నియమించిన వ్యక్తి దీనికి అధ్యక్షుడిగా ఉంటాడు. పూర్తికాల సభ్యులు గరిష్టముగా 8 మంది వరకు ఉండొచ్చు, పూర్తికాల సభ్యులు గరిష్టముగా 5 వరకు ఉండొచ్చు. నీతి ఆయోగ్తో పోలిస్తే పూర్తికాల సభ్యుల సంఖ్య ప్లానింగ్ కమిషన్లో ఎక్కువగా 8 మంది వరకు ఉండొచ్చు. తాత్కాలిక సభ్యులను నియమించే అవకాశం ఇక్కడ లేదు, కాలానుగుణంగా అవసరాన్ని బట్టి తాత్కాలిక సభ్యులను నియమించుకోవచ్చు. జాతీయ రాష్ట్ర స్థాయిలో వివిధ పథకాలను ప్రభుత్వ నిధులను కేటాయించే అధికారము ప్లానింగ్ కమిషన్కు ఉంది. ఇక్కడ మనకు నిధులను కేటాయించే అధికారమే మనకు నీతి ఆయోగ్కు లేదు, కేంద్రం సూచనలు సలహాలు మాత్రమే ఇస్తుంది. ప్రణాళిక సంఘం 1950 మార్చి 15 ఏర్పాటు చేశారు, 13 రద్దు చేశారు. 2017 జనవరి 1 ఏర్పాటు చేశారు నీతి ఆయోగ్ను, కానీ ప్రణాళిక ఏర్పాటు చేసింది 2017 ఏప్రిల్ 1 నుంచి 2032 మార్చి 31 వరకు. మనకు నీతి ఆయోగ్ 15 సంవత్సరాల ఒక దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించింది. దీనికి ఎక్స్అఫీషో చైర్మన్ ప్రధానే, నీతి ఆయోగ్ ఎక్స్అఫీషో చైర్మన్ కూడా మనకు ప్రధాని. అంటే రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏమున్నాయంటే మనకు పూర్తికాల సభ్యులు ప్లానింగ్ కమిషన్లు ఎక్కువ ఉంటారా, NDCలు ఎక్కువ ఉంటాయి, నీతి ఆయోగ్లు ఎక్కువ ఉంటారా. అంటే పూర్తికాల సభ్యుల విషయానికి వస్తే ప్లానింగ్ కమిషన్లో మనకు 8 మంది వరకు ఉండొచ్చు. కేంద్ర కేబినెట్ మంత్రులు అక్కడ ఎక్స్ అఫీషో అని మనకు 4 తీసుకున్నారు, ప్రత్యేక ఆహ్వానితులను 5 తీసుకున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రులు 9 ఉంటే ఇక్కడ 6 మాత్రమే ఉంటారు. నిధులను కేటాయించే అధికారం ప్లానింగ్ కమిషన్కు ఉంది, నిధులు కేటాయించే అధికారము నీతి ఆయోగ్కు లేదు. ప్లానింగ్ కమిషను కేంద్రీకృత ప్రణాళికను రూపొందించింది టాప్ టు బాటమ్, కానీ నీతి ఆయోగ్ వికేంద్రీకృత ప్రణాళికను రూపొందించింది బాటమ్ టు టాప్ ప్రణాళికను రూపొందించింది. ఇది పంచవర్ష ప్రణాళికలు తయారు చేసింది, అది దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించింది. ప్లానింగ్ కమిషన్కు ప్రాణం లాంటిది NDC, నీతి ఆయోగ్కు ప్రాణం లాంటిది ఏంటంటే గవర్నింగ్ కౌన్సిల్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2015 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రెండింటి మధ్య, ఈ రెండు కూడా రాజ్యాంగేతర సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చే సంస్థని. అందుకని నీతి ఆయోగ్ను థింక్ ట్యాంక్ అంటాం. మేధో కేంద్రము, మేధోపరమైన సూచనలు సలహాలు ఇస్తుంది. కాబట్టి నీతి ఆయోగ్ను ఏమని పిలుస్తారంటే థింక్ ట్యాంక్ అంటాం, మేధో కేంద్రముగా పిలుస్తుంటా అంటాం.
నీతి ఆయోగ్లో 2 హబ్స్ ఏర్పాటు చేశారు. ఒకటి టీమిండియా హబ్ అని, 2 నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్. ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు, పాత పద్ధతి స్థానంలో కొత్త పద్ధతి రూపొందించడం. టీమిండియా హబ్ అన్నప్పుడు మనకు గవర్నింగ్ కౌన్సిల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా మనకు గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. ఈ టీమిండియా హబ్ ఒకటి, నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్, 2 హబ్స్ ఏర్పాటు చేశారు. ఈ పేర్లు గుర్తుంచుకోండి, 2 హబ్స్. నీతి ఆయోగ్ కొన్ని సూచికలను నివేదిస్తుంది. ఇటీవల మనకు గ్రూప్ 1లో సూచికలు రిపోర్ట్స్ మీదకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. నీతి ఆయోగ్ వేటిని రిలీజ్ చేస్తుందన్నప్పుడు ఇన్నోవేషన్ ఇండెక్స్ను రూపొందిస్తుంది. అంటే ఇన్నోవేషన్ ఇండెక్స్లో కేరళ ముందు స్థానంలో ఉందా, కర్ణాటక ముందు స్థానంలో ఉందా, తెలంగాణ ముందు స్థానంలో ఉందా అడుగుతుంటాడు. అదేవిధంగా SDG ఇండెక్స్లో మనకు మొదటి స్థానం మనకు కేరళ అని చెప్తాం, 2వ స్థానం తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ అంటాం, 4వ స్థానం ఏపీ అంటాం, 7వ స్థానం మనకు బీహార్ అంటాం. అంటే సుస్థిర అభివృద్ధిని 17 లక్షలు టార్గెట్ పెట్టారు. 17 లక్షలను సాధించడంలో ముందున్న రాష్ట్రము కేరళ, చివరిగా ఉన్న రాష్ట్రం ఏంటంటే బీహార్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకు నివేదికను కూడా ఎవరు విడుదల చేస్తున్నారంటే నీతి ఆయోగ్ మనకు విడుదల చేస్తుంది. అదేవిధంగా వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ను కూడా ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే నీతి ఆయోగ్ వల్ల రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా హెల్త్ ఇండెక్స్లో ముందున్న రాష్ట్రాలు ఏంటనొచ్చు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముందున్న అడగవచ్చు. మనకు హెల్త్ ఇండెక్స్లో ముందున్న రాష్ట్రాలు అడగవచ్చు, ఇన్నోవేషన్ ఇండెక్స్లో ముందున్న రాష్ట్రాలు అడగవచ్చు. అదేవిధంగా ఎనర్జీ ఇండెక్స్ రిపోర్టు కూడా విడుదల చేస్తుంది, డిస్ట్రిక్ట్ ఎనర్జీ ఇండెక్స్ రిపోర్ట్ను రిలీజ్ చేస్తుంది, ఎక్స్పోర్ట్ ఇండెక్స్ను కూడా మనకు రిలీజ్ చేస్తుంది, స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ను కూడా మనకు రిలీజ్ చేస్తుంది, విద్యా సూచిని, ఆరోగ్య సూచిని, అదేవిధంగా ఇన్నోవేషన్ ఇండెక్స్ను, సుస్థిర అభివృద్ధిని, ఇటీవల మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్, నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ రిపోర్టు కూడా మనకు నీతి ఆయోగ్ వాళ్ళే మనకు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే నీతి ఆయోగ్ విడుదల చేస్తే ముఖ్యమైన రిపోర్టు పేర్లు మనకు గుర్తుంచుకోండి. నెక్స్ట్, నీతి ఆయోగ్లో మనకు 7 పిల్లర్స్కు మనకి ఇంపార్టెంట్ ఇచ్చారు. అంటే 7 అంశాలతో కూడిన నీతి ఆయోగ్ మనకు రూపొందించాడు. 7 అంశాలు అన్నప్పుడు ప్రో పీపుల్ అన్నాడు, ప్రజల కొరకే పనిచేస్తుంది, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుంటుంది, ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుంది, ప్రజలను చైతన్యవంతంగా చేయటమే నీతి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ప్రో పీపుల్కి ఇంపార్టెంట్ ఇస్తుంది. ప్రో యాక్టివిటీ విధానాలను రూపకల్పన చేస్తుంది. ఈ విధాన రూపకల్పన, అందుకే దీన్ని విధాన రూప హిందీలు ఏమంటాం నీతి ఆయోగ్ను, విధాన రూపకల్పన కమిటీ అంటాం. ప్రో యాక్టివిటీ విధానాలను రూపొందిస్తుంది. పార్టిసిపేషన్ భాగస్వామ్యం, అభివృద్ధిలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ భాగస్వామ్యం చేయటమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా ఎంపవరింగ్, సాధికారతకు ప్రాధాన్యత ఇస్తుంది. మనకు ఏ మనకు ఎంపవర్మెంట్ సాధికారిత అంటున్నప్పుడు మహిళా సాధికారితన మనకు సాధికారతకు ఇంపార్టెంట్ ఇస్తుంది. మనకు అన్ని రంగాలలో మహిళలు కూడా ముందు ఉండాలనే ఉద్దేశం కొద్దీ సాధికారిత కూడా మనకు ఇంపార్టెంట్ ఇచ్చారు, ఎంపవరింగ్. అదేవిధంగా ఇన్క్లూజివ్, సమ్మిళిత, అన్ని రంగాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలను మనకు ముందుకు తీసుకెళ్లడం. అందుకే మనకు ఎంపవరింగ్కి ఇంపార్టెంట్తో పాటు ఇన్క్లూజివ్కు ప్రాధాన్యత ఇచ్చారు. సమ్మిళిత వృద్ధి, సమానత్వము, ఈక్వాలిటీకి ఇంపార్టెంట్ ఇస్తుంటా అంటాం. కుల మత భేదం లేకుండా సమానత్వానికి ప్రాధాన్యత ఇవ్వటం. ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, పరిపాలనలో మనకు మేము పారదర్శకతగా ఉన్నామంటాం. ఎటువంటి అవినీతి లేని పరిపాలన అందించాలనే ఉద్దేశం కొద్దీ నీతి ఆయోగ్ మనకు ట్రాన్స్పరెన్సీ, ఈక్వాలిటీ, ఇన్క్లూజింగ్, ఎంపవరింగ్, పార్టిసిపేషన్, ప్రో యాక్టివిటీ, ప్రో పీపుల్, 7 అంశాలపైన మనకి ఇంపార్టెంట్ ఇచ్చారు. గట్కే 7 పిల్లర్స్ ఆఫ్ నీతి ఆయోగ్. ఇటీవల మనకు డిజిటల్ ఇండియాలో ఎన్ని పిల్లర్స్ ఉంటాయని అడిగాడు, 9 పిల్లర్స్ ఉంటాయి. మేక్ ఇన్ ఇండియాలో ఎన్ని పిల్లర్స్ ఉంటాయి అంటాడు. మనకు భారత ఆర్థిక వ్యవస్థలో 3వ పిల్లర్ ఏంటంటాడు. అందుకే ఇటువంటి అంశాలు అడుగుతున్నాడు కాబట్టి నీతి ఆయోగ్ ఎన్ని పిల్లర్స్కి ఇంపార్టెంట్ ఇచ్చింది అంటాడు. పిఎం గతిశక్తి 7 పిల్లర్స్కి ఇంపార్టెంట్ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన కోసం 7 అంశాలకు రైల్వేలు, జాతీయ రహదారులు, ప్రజా రహదారులు, ఎయిర్పోర్ట్లు, ఓడ రవాణాలు మొదలైన వాటికి ఇంపార్టెంట్ ఇచ్చారు. అంటే మనకు పిఎం గతిశక్తి కూడా 7 పిల్లర్స్కి ఇంపార్టెంట్ ఇచ్చారు. నీతి ఆయోగ్ కూడా 7 పిల్లర్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటున్నాడు. ఏ నీతి ఆయోగ్లో ప్రతి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి మీరు ఇది చదువుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీకు 1 మార్క్ వచ్చే అవకాశాలు ఉంటాయి.